హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ఉజ్జయిని సందర్శిద్దాం. ఈ వీడియోలో ఉజ్జయిని ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉజ్జయిని ఎలా చేరుకోవాలి, ఉజ్జయినిలో ఎక్కడ స్టే చేయాలి, ఉజ్జయినిలో దర్శించవలసిన ఆలయాలేంటి, వాటిని వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఉజ్జయిని భస్మహారతిని ఎలా బుక్ చేసుకోవాలి, మంగళనాథ్ ఆలయంలోని దోష నివారణ పూజల వివరాలేంటి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం, రండి. నేను నెల్లూరు నుంచి ఉజ్జయిని వెళ్తున్నాను. ఇదే మనం వెళ్లబోయే ట్రైన్, తిరుపతి టు జైపూర్ స్పెషల్. ఇది సాయంత్రం 6:20 నెల్లూరులో బయలుదేరుతుంది. తరువాతి రోజు రాత్రి 9:10 ఉజ్జయిన్ చేరుకుంటుంది. మొత్తం 27 జర్నీ. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉజ్జయిని ఎలా చేరుకోవాలో చూద్దాం. ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో ఉంది. ఇండోర్ నుంచి 55 భోపాల్ నుంచి 192 ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉజ్జయినికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి డైలీ ట్రైన్స్ కాదు, వీక్లీ ట్రైన్స్. వాటి వివరాలు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీకు డైరెక్ట్ ట్రైన్స్ లభించకపోతే ఇండోర్ లేదా భోపాల్ వరకు ట్రైన్ లో వచ్చి అక్కడి నుంచి మరో ట్రైన్ లేదా బస్సులో ఉజ్జయిని చేరుకోవచ్చు. అదేవిధంగా ఉజ్జయినికి అతి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఇండోర్ లోని దేవి అహల్య బై హోల్కర్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో ఉజ్జయిని చేరుకోవచ్చు. నా ట్రైన్ తరువాతి రోజు రాత్రి 9:20 ఉజ్జయిని రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇది ఉజ్జయిని రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. ఇది ఎక్స్టెన్షన్, నేను డైరెక్ట్ గా బయటికి వచ్చాను. మెయిన్ రైల్వే స్టేషన్ వ్యూ ఇలా ఉంటుంది. నేను ఉజ్జయిని ఆలయానికి సమీపంలో రూమ్ తీసుకున్నాను, హోటల్ నమన్ ప్యాలెస్. అది రైల్వే స్టేషన్ కి 2.5-3 దూరంలో ఉంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు చార్జ్ చేశారు. ఇదే హోటల్ నమన్ ప్యాలెస్. రండి, లోపల రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నాకు 1800 పడింది. రూమ్ ఓకే, కాకపోతే మనం పెట్టిన అమౌంట్ కి తగినట్టుగా లేదు. ఇప్పుడు మనం ఉజ్జయినిలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. ఉజ్జయిని ఆలయం మరియు రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఆన్లైన్ లో చెక్ చేస్తే రూమ్ కాస్ట్ చాలా ఎక్కువగా చూపిస్తుంది. నేనిక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటుందని ఆన్లైన్ లో బుక్ చేశాను, కానీ మీరు డైరెక్ట్ గా వచ్చి రూమ్స్ తీసుకుంటే తక్కువ కాస్ట్ లోనే రూమ్స్ లభిస్తాయి. కాబట్టి రైల్వే స్టేషన్ లేదా ఆలయ సమీపంలో రూమ్స్ చెక్ చేసుకుని తీసుకోండి. ఆ టైంలో మీకు వెతుక్కోవడం కష్టం అనిపిస్తే రూమ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ సైట్స్ లో బెస్ట్ రేటింగ్ ఉన్న వాటిని బుక్ చేసుకోండి. అదే విధంగా ఉజ్జయినిలో స్టే చేయడానికి చాలా ధర్మశాలలు ఉన్నాయి. వాటిలో ఏవి బాగుంటాయి, ఏవి బాగుండవు అనేది కరెక్ట్ గా తెలియదు, కానీ దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ లో 2 ధర్మశాలలు సజెస్ట్ చేశారు. ఒకటి శ్రీ మహాకాల్ ధర్మశాల, రెండవది సూర్యనారాయణ వ్యాస్ ధర్మశాల. వీటికి ఆన్లైన్ బుకింగ్ లేదు, డైరెక్ట్ గా తీసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నేను ఉజ్జయిని చేరుకునే సమయానికి రాత్రి 9:30 అయింది. కాబట్టి మొదటి రోజు నేనేమీ సందర్శించలేదు. ఉజ్జయినిలో దర్శించవలసిన ఆలయాలేంటి, వాటిని ఒక వరుస క్రమంలో ఎలా దర్శించాలో తెలుసుకునే ముందు ఉజ్జయిని క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఉజ్జయిని పూర్వకాలంలో అవంతి అని పిలిచేవారు. భోజరాజు మరియు బట్టి విక్రమార్కుడు లాంటి గొప్ప రాజులు పరిపాలించిన అతి పురాతన నగరం ఇది. ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకతలున్నాయి. హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో ఉజ్జయిని ఒకటి. మహాశివుని 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశం ఇది. అష్టాదశ శక్తి పీఠాలలో మహాకాళి శక్తిపీఠం ఉన్న ప్రదేశం ఇది. శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన సాందీపని ఆశ్రమం ఉజ్జయినిలోనే ఉంది. అంగారక గ్రహం జన్మించిన ప్రదేశం మంగళనాథ్ ఆలయం కూడా ఉజ్జయినిలోనే ఉంది. అదే విధంగా 12 కుంభమేళా నిర్వహించే 4 ప్రదేశాలలో ఉజ్జయిని ఒకటి. ఇలాంటి ఎన్నో విశిష్టతలు కలిగిన క్షేత్రం ఉజ్జయిని. ఈ ప్రదేశాలన్నిటినీ ఒక వరుసలో ఎలా సందర్శించాలో తరువాత మీకు చూపిస్తాను. ఆ ప్రదేశాలను సందర్శించినప్పుడు వాటి ఒక స్థల పురాణం వివరిస్తాను. ఇప్పుడు మనం ఉజ్జయినిలో దర్శించవలసిన ఆలయాలేంటి, వాటిని ఒక వరుస క్రమంలో ఎలా దర్శించాలో చూద్దాం.
ఉదయం 7 గంటలకు దర్శనానికి వెళ్తున్నాను. నా హోటల్ ఆలయానికి సమీపంలోనే ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాను. మీరు దూరంగా రూమ్ తీసుకుంటే ఆటోలో చేరుకోవచ్చు. ముందు ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి ఎలా దర్శించుకోవాలో చూద్దాం. తర్వాత ఆలయ స్థల పురాణం మరియు భస్మహారతి వివరాలు చెబుతాను. ఇది 250 రూపాయల క్యూ. ఈ టికెట్ తీసుకుంటే డైరెక్ట్ గా దర్శనం చేసుకోవడమే కాదు, మనతో ప్రత్యేకంగా శివలింగానికి పూజ చేయిస్తారు. అంటే గర్భాలయంలో ఉన్న ప్రధాన శివలింగానికి కాదు, దర్శనానికి ముందు ఈ పూజ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు ఉంది. ఈ పూజ చేసేవారు తప్పకుండా పంచ ధరించాలి. మీరు ముందే 250 రూపాయల టికెట్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే పంచ కండువా తెచ్చుకోండి, లేదంటే అందరూ వాడేసిన ఏదో ఒక పంచి మీకు ఇస్తారు. బడా గణేష్ ఆలయం పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ ఎవరిని అడిగినా హెల్ప్ చేస్తారు, డోంట్ వర్రీ. నేను ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాను. ఫ్రీ దర్శనానికి వెళ్లే వాళ్ళు కొంచెం ఎక్కువ నడవాల్సి ఉంటుంది. ఇదే మోడీ గారు రీసెంట్ గా ఓపెన్ చేసిన మహాకాల్ లోక్ కారిడార్. ఇది ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. దీన్ని తర్వాత మీకు పూర్తిగా చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. దీన్ని కూడా కొత్తగా నిర్మించారు. ఇలా లోపలికి రాగానే చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూస్ చేసుకోండి, ఫ్రీ సర్వీస్. ఇలా క్యూలో లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కూడా కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ప్రతిరోజు స్వామివారిని ఇలా వివిధ రకాలుగా ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయ సమీపానికి వచ్చాం. ఉజ్జయిని మహాకాల్ జ్యోతిర్లింగం దర్శించుకోండి. ఇక్కడ లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సరిగ్గా కనిపించిన వారు ఇక్కడ క్లియర్ గా దర్శించుకోవచ్చు. ఇదే ఒరిజినల్ మహాకాల్ జ్యోతిర్లింగం. అలంకరణ చేయనప్పుడు ఇలా ఉంటుంది. దర్శించుకొని ఇలా బయటికి వస్తాం. ఇది ప్రధాన ఆలయం అవుట్ సైడ్ వ్యూ. ఈ ఆలయంలోని పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడని పురాణ కథనం. పూర్వం చంద్రసేనుడనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన పరమ శివభక్తుడు. ఒకరోజు ఆలయంలో చంద్రసేనుడు అర్చనలో ఉండగా శత్రువులు రాజును చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పరమశివుడే నేరుగా శత్రురాజులతో మహాకాలుడి రూపంలో యుద్ధం చేసి తన భక్తుడిని కాపాడుతాడు. భక్తుడి కోరిక మేరకు అప్పటి నుంచి ఈ దేవాలయంలోని లింగం మహాకాళేశ్వరుడిగా కొలవబడుతోందని స్థల పురాణం. అదే విధంగా ఈ ఆలయానికి మరో స్థల పురాణం కూడా ఉంది. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణంలో వేద ప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో శివ పూజ చేసేవాడు. ఈ బ్రాహ్మణుడికి 4 కుమారులు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్ట చివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితికి కల్పించాడు. కాని వేద ప్రియుడి 4 కుమారులు ఏ మాత్రం బెదర్లేదు. హరవోం హరహర అంటూ శివపారాయణ చేస్తూ కూర్చున్నారు. దూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీద కత్తెత్తాడు. అప్పుడు అక్కడున్న చిన్న పార్థివలింగం నుండి మహాకాల స్వరూపంతో పరమేశ్వరుడు బయటికి వచ్చి ఒక్కసారి హూంకరించాడు. ఆ హూంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాసులై పడిపోయాయి. కాని ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ 4 బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాల రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాల లింగ రూపంలో వెలిశాడు. అయితే చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారన్నది ఒక అంతు చిక్కని రహస్యం. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటి నాణ్యాలపై ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి ముద్రించారు. అంటే దీన్ని బట్టి మీరు ఇది ఎంత పురాతన ఆలయమో ఊహించుకోవచ్చు. ఈ ఆలయంలోని శివలింగం యొక్క ముఖం
దక్షిణం వైపు ఉండటం వల్ల దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మూడు అంతస్తుల్లో మూడు శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. మొదటి అంతస్తులో మహాకాల లింగం ఉండగా రెండో అంతస్తులో ఓంకార లింగం ఉంటుంది. ఇక మూడో అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం కొలువై ఉంది. వీటిలో నాగచంద్రేశ్వర లింగం కేవలం నాగుల పంచమి రోజు మాత్రమే భక్తులు దర్శించుకోవడానికి వీలవుతుంది. ఈ ఆలయంలో శ్మశానవాసి అయిన పరమేశ్వరుణ్ణి భస్మంతో అభిషేకిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఈ భస్మాభిషేకం చేస్తారు. ఈ భస్మాభిషేకం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో అభిషేకిస్తారు. రెండవది, కొన్ని షరతులకు లోబడి 10 మంది నాగసాధువుల ఆధ్వర్యంలో అప్పుడే కాల్చిన శవం నుంచి వచ్చిన భస్మాన్ని వాడుతారు. ఇలా పరమేశ్వరుడికి శవ భస్మంతో అర్చన చేసే పుణ్యక్షేత్రం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. భస్మహారతి టికెట్స్ దొరకడం చాలా కష్టం, వాటిని ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను, క్లియర్ గా వినండి. భస్మహారతి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. 500 మందిని అలో చేస్తారు. దీని టికెట్ ధర 100 రూపాయలు. ఈ టికెట్ ను మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, మరియు డైరెక్ట్ గా టికెట్ కౌంటర్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఆన్లైన్ లో దొరకడం చాలా కష్టం, నేను ఎప్పుడు ఓపెన్ చేసినా టికెట్స్ లేవు. దొరికితే మీ లక్ ట్రై చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఎలా బుక్ చేసుకోవాలో చెబుతాను. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు టికెట్ కౌంటర్ లో భస్మహారతి ఫార్మ్స్ ఇస్తారు. ఈ ఫార్మ్స్ తీసుకోవడం కోసమే చాలా మంది రాత్రి 1 గంట నుంచి క్యూలో నిలబడతారు. ఇలా క్యూలో 7-8 గంటలు నిలబడటానికి ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఒక ఫామ్ లో 5 మంది పేర్లు రాసుకోవచ్చు. ఆ ఫామ్ నింపి వారికి సబ్మిట్ చేస్తే రాత్రి 7 నుంచి 8 గంటలకు మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది, కన్ఫామ్ అయిందా లేదా అని. మీకు టికెట్ కన్ఫామ్ అయితే రాత్రి టికెట్ కౌంటర్ లో మెసేజ్ చూపిస్తే టికెట్స్ ఇస్తారు. తరువాతి రోజు ఉదయం 4 గంటలకు భస్మహారతి వీక్షించవచ్చు. ఇది భస్మహారతి ప్రాసెస్. దర్శనమయ్యాక ఇలా బయటికి వచ్చాను. ఇదంతా కొత్తగా నిర్మించిన మహాకాల్ కారిడార్. ఇది మొత్తం సందర్శించాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. పెద్దవాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేశారు, ఫ్రీ సర్వీస్, యూజ్ చేసుకోండి. ఈ కారిడార్ సాయంత్ర సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మనం సాయంత్రం సందర్శిద్దాం. అప్పుడు క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి తిరగటానికి వీలుగా ఉంటుంది. ఆలయం ఎదురుగా ఉన్న ఈ సరస్సుని రుద్రసాగర్ అని పిలుస్తారు. ఆలయానికి వాకబుల్ డిస్టెన్స్ లో హర్సిద్ధి మాత ఆలయం ఉంటుంది. ఆ ఆలయం సాయంత్ర సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో వీడియోలో చూపిస్తాను, కాబట్టి దాన్ని సాయంత్రం సందర్శిద్దాం. ఇప్పుడు మనం ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం, మంగళనాథ్ ఆలయం, శ్రీకృష్ణుడు విద్యనభ్యసించిన సాందీపని ఆశ్రమం మరియు ఉజ్జయిని క్షేత్రపాలకుడు కాలభైరవ ఆలయం దర్శిద్దాం. వీటిని దర్శించడానికి ఆటో వాళ్ళు 500 ఛార్జ్ చేస్తారు, షేర్ ఆటో వాళ్ళు 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుని బయటికి రాగానే ఆటో వాళ్లే మనల్ని అడుగుతూ ఉంటారు, ఈ ప్రదేశాలన్నీ సందర్శించడానికి ఆటో కావాలా అని. లేదంటే మనం ఇలా బయటికి వస్తాం, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళితే హర్సిద్ధి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఈ ప్రదేశాలన్నీ సందర్శించడానికి ఆటో తీసుకోవచ్చు. నేను అలానే తీసుకున్నాను. ముందుగా మనం మహాకాళి శక్తిపీఠం సందర్శిద్దాం. వీళ్ళు ఈ ఆలయాన్ని గడ్కాళి అని పిలుస్తారు. హర్సిద్ధి చౌరస్తా నుంచి 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే ఉజ్జయిని మహాకాళి ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి మోచేయి పడిందని చెబుతారు. మహాకవి కాళిదాసు పూజించిన కాళికామాత ఆలయం ఇదే. ఈ అమ్మవారే కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసింది. అప్పుడే నిరక్షరాసుడైన గొర్రెల కాపరి మహాకవి కాళిదాసుగా మారాడు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారు దర్శించుకోండి. ఇప్పుడు మనం కాలభైరవ ఆలయానికి వెళ్దాం. మహాకాళి ఆలయం నుంచి కాలభైరవ ఆలయం 2.5 కిలోమీటర్లు ఉంటుంది.
ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇతర ఆలయాల్లో పండ్లు స్వీట్స్ ఇతర ఆహార పదార్థాలు సమర్పించినట్లు ఇక్కడ కాలభైరవుడికి మద్యాన్ని సమర్పిస్తారు. మీరు తీసుకువెళ్లిన బాటిల్లో సగం మద్యం కాలభైరవుడికి సమర్పిస్తారు, మిగతా సగం ప్రసాదంగా మీకు ఇస్తారు. కాలభైరవుడికి తాపించిన మద్యం ఎక్కడికి పోతుందనేది ఎవ్వరికి తెలియదు, లైక్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లాగా. ఈ క్యూ లైన్ ఎంట్రన్స్ లోనే మద్యం దుకాణం ఉంటుంది, చూశారు కదా ఎలా తీసుకెళ్తారు. ఇదే కాలభైరవ ఆలయం. ఈయన ఉజ్జయిని నగర క్షేత్ర పాలకుడు. పూర్వకాలంలో తాంత్రిక పూజలు జరిగేవి, అందులో మద్యం మాంసం ఇతర పదార్థాలన్నీ సమర్పించేవారు. ప్రస్తుతం అవన్నీ తగ్గిపోయి మద్యం ఒక్కటే కొనసాగిస్తున్నారు. ఉజ్జయిని కాలభైరవుడు దర్శించుకోండి, ఉజ్జయినికి వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలట. ఇప్పుడు మనం మంగళనాథ్ ఆలయానికి వెళ్దాం. కాలభైరవ ఆలయం నుంచి మంగళనాథ్ ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే మంగళనాథ్ ఆలయం, రండి లోపలికి వెళ్దాం. ఇది అంగారక గ్రహం జన్మించిన ప్రదేశం, దీన్నే కుజగ్రహం అని కూడా పిలుస్తారు, ఇంగ్లీష్ లో మార్స్ అంటారు. ఎగ్జాక్ట్ గా ఈ ప్రదేశానికి పైనే అంగారక గ్రహం ఉందని చెబుతారు. రండి లోపలికి వెళ్దాం. ఇలా పైకి రాగానే సెకండ్ ఫ్లోర్ లో దోష నివారణ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతిరోజు జరుగుతాయట. 500 నుంచి 11,000 వరకు దోష నివారణ పూజలు ఉన్నాయి. వీరి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అందులో పూజల వివరాలు ఉన్నాయి, వారి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. వెళ్లే ముందు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. వీలైతే హిందీ వచ్చిన వాళ్ళతో మాట్లాడించండి. వాళ్ళు నాకు ఈ విజిటింగ్ కార్డు ఇచ్చారు, దీనిపై కనిపిస్తున్న నెంబర్స్ కూడా మీరు కాల్ చేయొచ్చు. పైన ఫ్లోర్ లో మంగళనాథ్ ఆలయం ఉంటుంది, రండి. ఇది మంగళనాథుడి వాహనం మేషం. కింద పూజ చేశాక ఇలా మంగళదేవుడికి పూజ చేయిస్తారు, ఈయనే మంగళనాథుడు, దర్శించుకోండి. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి విద్యనభ్యసించిన సాందీపని ఆశ్రమానికి వెళ్దాం. మంగళనాథ్ ఆలయం నుంచి సాందీపని ఆశ్రమం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే సాందీపని ఆశ్రమం, రండి లోపలికి వెళ్దాం. శ్రీకృష్ణుడు బలరాముడు సుధాముడు విద్యనభ్యసించిన సాందీపని మహర్షి ఆశ్రమం ఇది. ఇక్కడ శ్రీకృష్ణుడు 64 రోజులు విద్యనభ్యసించారట. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న శివాలయమే సాందీప మహర్షి పూజించిన ఆలయం. ఆ ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రదేశమే శ్రీకృష్ణుని పాఠశాల. లోపలికి కెమెరా అలౌ చేయట్లేదు. ఈ శివలింగాన్నే కృష్ణ బలరాములు పూజించారట. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుని విద్యాభ్యాసాన్ని చిత్రాలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో శివాలయం కూడా ఉంది, ఇది గోమతి కుండ్. శ్రీకృష్ణుడు తన గురువు సాందీపని మహర్షి కోసం సకల పుణ్యతీర్థాలలోని జలాన్ని ఇక్కడికి తెప్పించారట. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి తిరిగి నా హోటల్ చేరుకున్నాను. లంచ్ చేసి కొంత సమయం రెస్ట్ తీసుకున్నాను. సాయంత్రం 4:30 గంటలకు మహాకుంభమేళా జరిగే క్షిప్రా నదీ తీరానికి వెళ్తున్నాను. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడ వరకే ఆటో అలౌ చేస్తారు. కొంచెం నడుచుకుంటూ వెళితే క్షిప్రా నది కనిపిస్తుంది. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది రామ్ ఘాట్, ఉజ్జయినిలోని అతి పురాతన ఘాట్ ఇది. రాముల వారు తన తండ్రి దశరథ మహారాజు శ్రద్ధా కర్మలు నిర్వహించాక ఈ ప్రదేశంలో స్నానం చేశారట, అందుకే దీనిని రామ్ ఘాట్ అని పిలుస్తారు. ప్రతి 12 ఏళ్లకొకసారి మహాకుంభమేళా నిర్వహించే 4 ప్రదేశాలలో ఇది ఒకటి.
ఇప్పటికీ చాలా మంది ఈ ఘాట్లో స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నారు. స్నానం చేయని వారు ఈ నీటిని తలపై చల్లుకుంటున్నారు. తరువాత ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి ఉజ్జయినిలో కొత్తగా నిర్మించిన మహాకాల్ లోక్ సందర్శించడానికి వెళ్తున్నాను. ఆటో వాళ్ళు 100 రూపాయలు చార్జ్ చేశారు. ఆటో వాళ్ళకి క్లియర్ గా చెప్పండి కారిడార్ మెయిన్ ఎంట్రన్స్ లో డ్రాప్ చేయమని. ఇదే మహాకాల్ లోక్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ కి ఎదురుగా గణేషుణ్ణి ఏర్పాటు చేశారు. ఈ ఎంట్రన్స్ ని చాలా గ్రాండియర్ గా డిజైన్ చేశారు. ఈ కారిడార్ మొత్తం 2 కిలోమీటర్లు ఉంటుంది. నడవలేని వాళ్ళ కోసం ఇలాంటి బ్యాటరీ వెహికల్స్ ఏర్పాటు చేశారు ఫ్రీ సర్వీస్. రండి, ఇక్కడ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఉంది, చూద్దాం. చాలా బాగుంది కదా. ఇంకా లైటింగ్ స్టార్ట్ చేయలేదు. లైటింగ్ తో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే లైటింగ్ స్టార్ట్ చేశారు, వీక్షించండి. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ లో అవతలి వైపుకు వెళ్తున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్ ఆలయం దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇదే నేను చెప్పిన శ్రీ మహాకాల్ ధర్మశాల. ఆలయం పక్కనే ఉంటుంది. దీన్ని కొత్తగా నిర్మించారు. ఆన్లైన్ బుకింగ్ లేదు. లైట్ల వెలుగుల్లో ఈ ప్రదేశం చాలా బాగుంది. తరువాత ఇక్కడి నుంచి బయటికి వచ్చి ఇలా ఎడమవైపు వెళితే హరిసిద్ధి మాత ఆలయం ఉంటుంది. ఆలయానికి వెళ్లే మార్గంలో విక్రమాదిత్య సింహాసనం ఉంది. రండి సందర్శిద్దాం. ఈ ప్రదేశం రుద్రసాగర్ మధ్యలో ఉంది. పూర్వకాలంలో మహారాజా విక్రమాదిత్య పరిపాలించిన రాజ్యం ఇది. మనం చిన్నప్పుడు బేతాల బట్టి విక్రమార్క కథలు విన్నాం కదా, తానే ఈ విక్రమాదిత్య. తన జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. రండి హరిసిద్ధి మాతా ఆలయానికి వెళ్దాం. ఇది హరిసిద్ధి స్క్వేర్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళితే ఆలయం కనిపిస్తుంది. ఇదే హరిసిద్ధి మాతా ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఈ సమయంలో ఆలయం చాలా వైబ్రెంట్ గా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు అమ్మవారికి ఇచ్చే హారతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దీపాలను కూడా రాత్రి 7 గంటలకు వెలిగిస్తారు. కాబట్టి ఉజ్జయిని వచ్చినప్పుడు సాయంత్రం 6:30 గంటలకల్లా హరిసిద్ధి మాతా ఆలయం చేరుకోండి. రండి ముందు అమ్మవారిని దర్శించుకుందాం. లోపల వీడియో తీయకూడదు, అమ్మవారు ఇలా ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్నాక పక్కనే శివాలయం ఉంటుంది, దర్శించుకోండి. ఈ ప్రాంగణంలోనే మహామాయ ఆలయం ఉంది. ఈ అమ్మవారిని డైరెక్ట్ గా దర్శించుకోకూడదు, ఇలా ఈ రంధ్రంలో నుంచి చూడాలి. ఇది గణేషుని ఆలయం. ముందుగా గణేషునికి హారతిస్తారు. ఈ గణేషుని హారతి, భక్తుల చాంటింగ్, ఆ డ్రమ్స్ తో ఏదో తెలియని భక్తి భావానికి లోనవుతాం. ఈ ప్రదేశం చాలా వైబ్రెంట్ గా ఉంది. దీన్ని మనం మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం, స్వయంగా అనుభూతి చెందాలి. 7 గంటలకి ఈ దీపారాధన మొదలవుతుంది, వీక్షించండి. Yeah.
యాంబియన్స్, ఆ డ్రమ్స్, ఈ దీపాలు, భక్తుల చాంటింగ్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. ఈ అనుభవం నాకు ఇదే మొదటిసారి. మాటల్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఉజ్జయిని యాత్రకు వస్తే తప్పకుండా సాయంత్రం 6:30 హరిసిద్ధి మాతా ఆలయం చేరుకోండి. తరువాత ఆటోలో నా హోటల్ చేరుకున్నాను. ఇంతటితో మన ఉజ్జయిని యాత్ర సంపూర్ణమైంది. ఉజ్జయినికి 140 కిలోమీటర్ల దూరంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. కాబట్టి మీరు రెండు కలిపి సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోండి. అదే విధంగా కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన రాజమాత అహల్యాబాయ్ నగరి మహేశ్వర్ కూడా సమీపంలోనే ఉంటుంది. వీలైతే 3 సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోండి, లేదంటే ఉజ్జయిని ఓంకారేశ్వర్ ప్లాన్ చేసుకోండి. ఓంకారేశ్వర్ వీడియోలో ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ ఎలా చేరుకోవాలో వివరిస్తాను. నెక్స్ట్ ఆ వీడియోనే వస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్గా చూస్తుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఉజ్జయిని ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ మరియు రిటర్న్ ట్రైన్ వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.